పోడు భూములపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి అటవీశాఖ ఉన్నతాధికారులు, సీఎఫ్లు, డిఎఫ్ఓలు హాజరయ్యారు. మంత్రి సీతక్క కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ మధ్య కాలంలో పోడు భూముల విషయంలో రైతులు అధికారులతో గొడవ పడుతున్న ఘటనలు వెలుగుచూశాయి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోడు భూములపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి అటవీశాఖ ఉన్నత అధికారులు, సీఎఫ్లు, డిఎఫ్ఓలు హాజరయ్యారు. మంత్రి సీతక్క కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ మధ్యకాలంలో పోడు భూముల విషయంలో రైతులు అధికారులతో గొడవ పడుతున్న ఘటనలు వెలుగుచూశాయి. పోడు భూములపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో ఇన్పుట్ ఎడిటర్ షాదిక్ అందిస్తారు. షాదిక్, చెప్పండి. ఎస్, ఎంఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పోడు భూముల సమస్య పైన పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ మేరకు మేనిఫెస్టో లో కూడా పొందుపరచడం జరిగింది. సో ఈ మేరకు పోడు భూముల సమస్యల అధ్యయనం చేసేందుకు గాను ఇప్పటికే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ పోడు భూముల సమస్య పైన కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ తో పాటుగా డోబ్రియల్ ఉన్నతాధికారులు అందరూ కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే సీతక్క కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే గిరిజన సంబంధించినటువంటి అంటే ఈ మంత్రి కనుక పోడు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా మట్టుకు అనేకమైన పోరాటాల్లో కూడా భాగస్వామ్యమైనటువంటి సీతక్క ఈ సమావేశంలో ఉండాల్సిందని కూడా ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలో సీతక్క కూడా ఈ సమీక్షల సమావేశంలో పాల్పంచుకోవడం అన్నది ప్రాధాన్యత సంతరించింది. రాజకీయ వర్గాల్లో కూడా చర్చని అంశంగా మారినప్పటికీ ఇది మాత్రం పోడు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం మాత్రం చాలా కృత నిశ్చయంతో ముందుపోతుంది. కృష్ణా నదీవారి ప్రాంతాల్లో మాత్రం ఈ పోడు భూములు పరిష్కరించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. గతంలో ఎందుకంటే వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఒకవైపు ఫారెస్ట్ అధికారులు, మరోవైపు పోడు సంబంధించిన రైతులు ఇద్దరి మధ్యలో కూడా ఒక యుద్ధ వాతావరణం కొనసాగే పరిస్థితి ప్రమాదకరం ఉంది. గతంలో కూడా మనకు అటవీ శాఖ సంబంధించిన శ్రీనివాసులు కూడా హత్య చేసిన సంఘటన కూడా ఖమ్మంలో జరిగింది. అటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం అయితే ఇప్పటి చెల్లి కూడా పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. అటు పోడు సంబంధించిన రైతులకు, అటవీ శాఖ అధికారులకు ఇక్కడ కూడా క్రాష్ కాకుండా ఉండే విధంగా ఒక సామరస్య పూర్వకమైనటువంటి వాతావరణంలో దీన్ని నడపాలి. ఎందుకంటే వ్యవసాయం పనులు ప్రారంభమవుతున్నాయి. అదే మరోవైపు పోడు సంబంధించినటువంటి భూమిలో పంట వేసుకుంటారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా ఈ అటవీ భూముల్లో కూడా చెట్లు నాటుతారు. ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా వర్షాకాలంలో ప్రతి జరుగుతా ఉంది. అయితే దీన్ని ఈసారి మాత్రం చాలా సామరస్యపూర్వకంగా ఉండాలి. బోర్డు పట్టాలు ఇచ్చింది కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటుగా మంత్రి సీతక్క కూడా పాల్పంచుకోవడం అంటే రివ్యూలో పాల్గొనడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది ఏమన్నారు. ఎందుకంటే వచ్చేటువంటి వర్షాకాలము నేపథ్యంలోనే ఇది ముందుగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ఈ సమస్యను పరిష్కరించి పోడు చేసేటువంటి రైతాంగానికి పట్టాలు ఇవ్వాలి. ఏది ప్రభుత్వ భూమి, ఏది అసెంట్ భూమి, ఏది అటవీ భూమి, వీటన్నిటిపైన కూడా రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇందులో పాలు పంచుకునే పరిస్థితి కనబడుతుంది. అటు అటవీ శాఖ అధికారులకు, ఇటు పోడు చేసేటువంటి గిరిజన సంబంధించిన రైతాంగానికి మధ్య ఒక సయోధ్య కుదిర్చే లక్ష్యంగా ఈ యొక్క రివ్యూ సమావేశం అయితే జరుగుతా ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ సాదిక్.